తిరుమల శ్రీవారిని ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా మానసిక వేదనతో తిరుమలకు కాయలు నడకన వచ్చారని పృథ్వీరాజ్ అన్నారు. స్వామి దయతో నిజ నిజాలు త్వరలోనే బయటపడతాయన్నారు. ఎస్వీబీసీని అభివృద్ధి చేయండి ప్రశ్నించినందుకు తన కడుపు మీద కొట్టారని వాపోయారు. ఎస్వీబీసీ పదవికి తనంతట తానే రాజీనామా చేశారని ఎవరూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు పృథ్వీరాజ్. మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అందరికీ వందనాలు. మొక్కుబడి ఉండి నిన్న కాళ్ళు అడిగిన నేను బయలుదేరి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాను. వస్తే ఒక మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అది మిత్రులతో పంచుకోవాలని చెప్పి చాలా ఆవేదనతో వచ్చాను తిరుమలకి. ఎందుకంటే పెద్ద ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన దేవదేవుడు ఏడుగొండల వెంకటేశ్వర స్వామి. ఆ స్వామికి నిజాలు ఏంటనే తెలుసు. తాత్కాలికంగా ఒక మనిషిని బాధపెట్టి బయటికి పంపించినంత మాత్రాన నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. అది రాకుండా పోదు. నేను అనేది ఏంటంటే, నేను 11 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసి నా ముఖ్యమంత్రి గారు గౌరవించి మొన్న ఎన్నికల్లో విజయం సాధించాక నాకు ఈ పదవిని ఇవ్వటం జరిగింది. నేను ఆ రోజే ఈ పదవి వద్దని అని ఉంటే నాకు అసలు ఇది ఉండేది కాదు. పని చేయమని చెప్పినందుకు, పని చేయండి అని చెప్పి మాట్లాడినందుకు, మీ జీవితాలన్నీ అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళైనా పట్టుకుని మీ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని అన్నందుకు ఈ 5 నెలల్లో నాకు 50 ఏళ్ళ జీవితం చూపించారు ఎస్వీబీసీలో ఉన్నటువంటి.